ఒక్కసారి ఢిల్లీ వెళ్దాం, అక్కడ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మీ మాటలు మార్చండి, ఆంధ్రరాష్ట్ర ప్రజల మనోభావాన్ని గ్రహించండి. మీరు ప్రత్యేక వాదాన్ని ఇవాళ మీ మనసు మార్చుకుని దాన్ని ప్రకటన చేయడానికి సంసిద్ధులు కండి. లేకపోతే మీరు కానీ 4 సంవత్సరాలు మీతో పాటు మిత్రపక్షం కూడా తెలుగుదేశం పార్టీ కానీ మీరు ఆలోచనలు చెగడ ఒప్పందాలు పడుతున్న మీ 2 పార్టీలకి ఈ రాష్ట్రంలో నోకలు చల్లవు, ప్రజలు క్షమించలేని విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. తప్పకుండా రేపు ఇంకా ఈ పోరాటాన్ని ఇంతటితో కాకుండా ఇదే ఆఖరి అనుకుంటున్నారంటూ ఇంకా ఆఖరిగా అది సాధించే వరకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వివిధ రకాలుగా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో జిల్లాల యొక్క చేతితో నిర్వర్తించి మన మద్దతుగా జిల్లాలను జరుగుతున్నాయి, రాష్ట్రమంతటా కూడా అన్ని నియోజకవర్గాల్లో. అదే కాకుండా రేపు జాతీయ రాజధానిని బంద్ని పిలిపిస్తున్నాం, అలాగే జాతీయ రాజధాని నిర్బంధించాలని పిలిపిస్తున్నాం. అలాగే ఎల్లుండి రైల్వే కొని అన్ని జిల్లా ప్రధాన కేంద్రంలో రైల్వే స్టేషన్ లో రైల్వే కొనుగోలు చేయాలని ఇప్పటికే పార్టీ పిలిపించింది. దాన్ని మరొకసారి రాష్ట్రంలో అన్ని ప్రజా సంఘాలని, అన్ని రాజకీయ పార్టీలని, అన్ని స్వచ్ఛంద వ్యవస్థని, పౌర సంఘాలని, విద్యార్థుల్ని, యువకుల్ని, మహిళల్ని అందరినీ పెద్ద ఎత్తున వచ్చి అందులో పాల్గొని ఇవాళ స్తంభించేటట్లు ఆ విషయాన్ని కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి తెలిసేటట్లు కార్యక్రమాన్ని మీ అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి మరి ఈ సభ ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరికీ మరి అర్థిస్తున్నాం, అదే బాబు ఇందో చెప్పాను. ఉద్యమాలు చేస్తుంటే ఉద్యమాలు చేస్తున్న చులక భావంతో కేవలం తాగలేని చేసి మాట్లాడితే కాదు, నేను ఏదో మాట్లాడాను కాదు. నిన్న 2 రోజులు ఉద్యమాలు మరో కార్యక్రమం అనుమతించారు, సరే ఏ రకంగా చేశారని పక్కన పెట్టుకుంటే మనం దాన్ని చూస్తే ఎవరైనా సరే దామనుకుంటామా, నాడుకొనుకుంటామా? ప్రధానమంత్రి గారు ఇంటిని ముట్టబడ్డానికి ముట్టలు ఇస్తామన్నారు, వాళ్ళకి వచ్చే సమాచారం ఉదయం చెప్పారు ప్రధానమంత్రి మోదీ ముట్టలు ఇస్తామని చెప్తే 2 కిలోమీటర్ దూరం ఆపుతారా? అసలు ఇంట్లో ఇల్లు కదిలిస్తారా చెప్పండి, అది వచ్చి కార్యక్రమాలు చెప్పండి. ఉదయం వెళ్ళారు చూసాం మన అందరం కూడా టీవీలో, ఎక్కడికి బాబు గారికి వెళ్ళారు, అక్కడ వచ్చి ప్రమాణం చేసి నటించారు, ఒక పాఠం చదివారు, చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు, సూక్తించారు, అక్కడ తిన్నగా వెళ్ళారు, హోటల్కి స్టార్ వెళ్ళారు, అక్కడ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఈ పోరాటాలు నేను విమర్శించట్లే, ఏది ఏ రూపంలో చేసిన చేసినప్పుడు అది చేయాలి, కానీ ఒకవేళ ఉద్యమాన్ని విమర్శిస్తే ఉద్యమాన్ని చులకం చేయాలనుకుంటే దాన్ని నష్టపోయేది ఆ చులకం చేసే పార్టీ, ఆ చులకం యాగం చేస్తున్న పార్టీ, ఆ పార్టీకి నష్టం వస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఓకే ఓకే.